వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్ల చెరువు వద్ద ఉన్న సర్వే నంబర్ 193లో శ్మశాన వాటికా స్థలము, మెదక్ రోడ్డులోని 1440 సర్వే నంబర్లోని శ్మశాన వాటికా స్థలానికి రోడ్డు సౌకర్యంతో పాటు కబ్జాకు గురైన శ్మశాన వాటికా స్థలాన్ని సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైశ్య సంఘం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. మెదక్ రోడ్లో గల శ్మశాన వాటికా స్థలానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, మల్ల చెరువు వద్ద ఉన్న శ్మశాన వాటికా స్థలం కబ్జా అయినందున సర్వే చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకుని త్వరలో తమకు శ్మశాన వాటికా స్థలం అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు కామని శంకరయ్య, మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, యనిశెట్టి అశోక్ గుప్తా, పబ్బా సత్యనారాయణ, సుద్ధం మల్లేశం, ఏలూరి రవి, సత్యనారాయణ, బచ్చు ప్రభాకర్, బోనాల శ్రీనివాస్, తోట శ్రీధర్, బచ్చు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రామంపేట మున్సిపాలిటీలో మాకు యొక్క మాకు స్థానం ఎందుకంటే రామంపేట మున్సిపాలిటీ 250 కుటుంబాలు 4 వార్డులుగా విభజించుకున్నాం. 3500 సుమారు 3500 వరకు ఓట్లు ఉన్నాయి. వైశ్య సంఘానికి ఏ రోజైతే మా యొక్క పెద్దలు శంకరయ్య గారు ప్రెసిడెంట్ గారు అన్ని విధాల సహకారం చేస్తున్నాడు. దీనికి ఏంటంటే మన గౌరవ సభ్యులకు మేరకు రామంపేట మున్సిపాలిటీలో మనకు అలాట్మెంట్ చేసిన మన గౌరవ చొల్లేటి స్వర్గీయ చొల్లేటి లింగయ్య శెట్టి గారు మా సంఘానికి దానంగా ఇచ్చిన ఆస్తి మల్ల చెరువు కట్టకు 193 సర్వే నెంబర్ దానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసము పనులు జరగడం జరుగుతుంది. దానికి మా యొక్క శ్మశాన వాటిక జాగా ఏదైతే ఉందో 1 ఎకరా 14 గుంటల జాగాను గౌరవ తహసీల్దార్ గవర్నమెంట్ సర్వే ప్రకారము సర్వే చేసి మాకు అద్దులు చూపించాలని చెప్పి మా సభ్యుల మేరకు ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరుగుతుంది.